ఆయన టచ్ చేసిన విధానం, ఆయనతో ఫోటో దిగాను. నేను ఎప్పుడు చెప్తుంటాను నా ఫ్రెండ్స్కి, రెండు ఫోటోలు దిగాను చిరంజీవి గారితో. ఒకటి ఉన్న 50 మందితో లైన్లో చాలా హ్యాపీగా సంతోషంగా స్మైల్ ఇస్తూ ఫోటో దిగారు. నన్ను గుర్తుపట్టరు కదా అని వెళ్ళి మళ్ళీ లైన్లో జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చాను. 6th పర్సన్ని మళ్ళీ లైన్లో పట్టేశారు. ఆయన పట్టేసి చిన్న కోపంగా చూడో అన్నారు. ఆ ఫోటో ఉండిపోయింది, స్మైల్తో ఉన్న ఫోటో లేదు. సో ఎప్పుడు ఆ బాధ ఉండేది ఎవరికైనా చూపించాలంటే ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నారని. నాకు ఒక్కడికే తెలుసు, ఆయన నన్ను గుర్తుపట్టారు. ఎందుకంటే డాక్టర్స్తో ఏదో మీటింగ్ ఉంది బ్లడ్ బ్యాంక్ గురించి, నేను వెళ్ళాలని మీరు వచ్చారు కాబట్టి అని 10 నిమిషాల్లో రెండో ఫోటో. సో ఎప్పుడు ఆయనతో నవ్వుతో ఫోటో ఉండాలి మనకు లేదు అని చాలా ఫీల్ అయిపోతుండేవాడిని. అక్కడి నుంచి చిన్నికృష్ణ గారి దగ్గర ఉండిపోయి ఆల్మోస్ట్ 20 రోజులు రోజు ఆయన ఇంటి బయట కూర్చొని ఈయన సో చిరంజీవి గారికి పెన్ను పెట్టిన చిన్నికృష్ణ గారిని వదలకూడదని ఫిక్స్ అయిపోయి చిరంజీవి గారిని నమ్మి టచ్ చేశారు. ఆ రోజు 2002 డిసెంబర్ 17 or 16 ఆ డేట్ గుర్తుంది. 2003 నుంచి ఇక నేను చిరంజీవి గారు ఉన్న ఊర్లో మనం ఎందుకు ఉండకూడదు, మనం వెళ్ళిపోకూడదు, మనకేం పని గుంటూరులో అని అమ్మా నాన్నకి చెప్పేసి సీరియస్గా ఉండిపోయాను. చిన్నికృష్ణ గారి దగ్గర ఒక 20 రోజులు తిరుగుతూ ఏంట్రా నీ గోళ అంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉండాలి అన్నాను. అక్కడి నుంచి రకరకాల జర్నీలు చేస్తూ ఆయన 2 ఇయర్స్ ఆయన దగ్గర పనిచేస్తూ చిన్నికృష్ణ గారి ఇంట్లో వాల్ పైన చిరంజీవి గారిది చిన్నికృష్ణ గారి ఫోటో ఉండేది. ఎవడు తుడిసినా తుడిపోయినా ఆ ఫోటో నేను తుడిసేవాడినే, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంద్ర అప్పుడు టాక్సీ యూనియన్ దగ్గర ఇలా చెయ్యేసి చిన్నికృష్ణ గారు పెన్ను పట్టుకుంటుంటే ఉన్న ఫోటో అది. రోజు ఏ మొహమాటం లేకుండా ఏ వీడియో లేకుండా ఆ ఫోటో నేను తుడిసేవాడిని, చిరంజీవి గారి ఫోటో ఉంది కదా అని. అక్కడి నుంచి మొదలెట్టి రకరకాలుగా జర్నీలో 2003 నుంచి నేను కళ కని హైదరాబాద్ వస్తే ఆ కళ నెరవేర్చుకోవడానికి నాకు పునాది వేసిన వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ గారు. ఎలా డైరెక్టర్ అవ్వాలో తెలీదు, ఎలా రైటర్ అవ్వాలో తెలీదు, రకరకాల డైరెక్టర్ల దగ్గర రకరకాల రైటర్ల దగ్గర వాళ్ళు ఇచ్చే 10,000కి 20,000కి మ్యాక్సిమం లక్షిస్తే చాలా పెద్ద అమౌంట్ కింద బతికేస్తుండేవాడిని. ఆ టైంలో బల్లు అనే సినిమా నేను ఆయన కట్ చెప్పడం, ఆయనకి నచ్చడం. అక్కడి నుంచి పాము పట్టలో మా పాప ఆడుతుంది, 4 ఏళ్ళ పాప, స్నేక్ అండ్ ల్యాడర్స్ అంటారు, టక్కమ్మని టచ్ వుడ్, టక్కమ్మని ఎక్కినట్టు ల్యాడర్ వచ్చి రవితేజ గారు నన్ను చూసి ఒక రోజు పిలిచి, బాబీ నువ్వు కథ బాగా రాసినావు, ఏంటి ఏమవ్వాలనుకున్నావు అన్నారు. సార్ ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనుకున్నా అన్నారు. ఎప్పటికైనా ఏంటి ఆ పదం ఏంటి, అయిపో డైరెక్టర్ కథ ఉందా అన్నారు. కథ చెప్పాను. అక్కడి నుంచి పవర్, అక్కడి నుంచి చిరంజీవి గారితో ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళి ఫోటో దిగాలి, మళ్ళీ వెళ్ళి చూడాలి, నేను డైరెక్టర్ని ఆయన తెలియాలని చూస్తున్న టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ కళ్యాణ్ గారు పవర్ తర్వాత చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒకసారి చిరంజీవి గారు సెట్కి వచ్చారు. కళ్యాణ్ గారు ముందున్నా సరే నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. సేమ్ రామలక్ష్మణ్ మాస్టర్ సారు సెట్లో ఉన్నారు, సర్దార్ గబ్బర్ సింగ్. చిరంజీవి గారు వచ్చి లొకేషన్ చూస్తానమ్మా అని చూస్తూ ఉన్నారు. నాకేం మాట రావట్లేదు. నన్ను గమనించిన కళ్యాణ్ గారు